Hello aspirants, I'm Hema Malini. So today we are going to discuss current affairs. So ee roju manam session start cheddam. Okay. So first let us start with the today's importance. Ee roju chaala chaala important day andi, ante historical ga gaani, political ga gaani, international wise gaani. So today is a very very important day. So let's see that. Okay, so what is the historical importance of today? सो మొన్నటి వరకు ఇష్యూ నడిచింది కదండి, అయోధ్య ఇష్యూ, బాబ్రీ మసీద్ డెమోలిషన్ ఇష్యూ. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1992, బట్ డేట్ ఈస్ టుడే, లైక్ 6th December రోజే స్టార్ట్ అయింది. సో స్ట్రాటజికలీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దో ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ నోన్ ఫర్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, సో సెక్యులర్, మీనింగ్ ఆఫ్ ద సెక్యులర్. సో సెక్యులర్, వాట్ ఈస్ ద సెక్యులర్ థింగ్? సో సెక్యులర్ మతలబ్ స్టేట్ టు నాట్ హ్యావ్ ఎనీ ఒఫీషియల్ రిలిజన్, కానీ మనకి ఏంటంటే కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో దట్ ఈస్ అగైన్ అ డిఫరెంట్ మ్యాటర్, బట్ ఎనీవే, సో టుడే ఈజ్ అ డే హిస్టారికలీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పొలిటికలీ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈ సెలబ్రేటింగ్ మైత్రి దివస్, దట్ ఈస్ అ ఫ్రెండ్షిప్ డే అనమాట. బంగ్లాదేశ్కి ఇండియాకి, నీకు ఏదైనా హెల్ప్ వస్తే నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తాను, నాకు నువ్వు హెల్ప్ చేయన్నట్టు. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకునేది కూడా ఈ రోజే. సో దిస్ డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ మైత్రి దివస్. ఓకే, నెక్స్ట్ అగైన్ అంబేద్కర్. సో దిస్ ఈస్ అ డెత్ యానివర్సరీ ఆఫ్ అంబేద్కర్. యాజ్ వీ ఆల్రెడీ నో దట్ అంబేద్కర్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ మోడర్న్ మను, బికాస్ అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్ అయినా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ డే వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ మహాపరినిర్వాణ దివస్. ఆయన సమాధిని చైత్య భూమి అని పిలుస్తామండి. సో మనకి ఎగ్జామ్లో ఎక్కువ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇంటర్నేషనలీ ఆల్సో, సో నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ యాక్షన్ వైలెన్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద కెనడా, బట్ స్ట్రాటజికలీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ విమెన్ ఈజ్ అ టాపిక్ దట్ ఎనీ ఎగ్జామ్ ఈజ్ అ ఫోకస్ ఏరియా అనమాట. అంటే విమెన్కి సంబంధించిన ఏమైనా యాక్ట్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఎగ్జామ్లో ఎక్కువ శాతం అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ టాపిక్స్ ఆన్ విమెన్ అనమాట. సో కెనడాలో ఇదే రోజున ఇనిషియేట్ చేశారు, ఇట్ ఈస్ ఆల్సో అ గుడ్ మూవ్. రైట్, అదర్ థింగ్స్ అంటే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదండి, ఇట్ ఈస్ ఆల్సో, దిస్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ యాజ్ మైక్రో ఓవెన్ డే. అందరూ ఉరుకులు పలుకుల జీవితంలో, సో ఫుడ్ అనేది కుక్ చేసుకోవడం కానీ, వండుకోవడం కానీ, వేడి చేసుకోవడం కానీ అన్నీ కూడా సులువైపోయాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెయింట్ నికోలాస్ డే. సో హీ వాజ్ అ పర్సన్, మొత్తం ఆయన ఆస్తులు అన్నీ అమ్మేసుకొని ప్రజలకి పని చేస్తారండి. సో మనం ఏదైనా ఇంటర్వ్యూస్లో ఇలాంటి వాటిలో, సో వీ కెన్ యూజ్ హిజ్ నేమ్ అనమాట, సో ఇన్స్పిరేషన్గా చెప్పడానికి ఉంటుంది. ఎనీవే, సెయింట్ నికోలాస్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ 6th December. ఓకే, సో హీ వాజ్ ఆల్సో కోల్డ్ యాజ్ అ మోడర్న్ శాంటా క్లాస్. ఎవరు ఏం అడిగితే అది ఇచ్చేస్తుండే అంట ఆయన. ఓకే, సో లెట్ అస్ బిగిన్ విత్ ద క్వశ్చన్స్. సో జనరలీ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం చదివేటప్పుడే ఒక క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అని చెప్పి మనం చదువుతూ ఉంటే, సో కొన్ని అన్వాంటెడ్ మెటీరియల్ అనేది మనం స్కిప్ చేస్తాం కాబట్టి, సో తక్కువ టైంలో మనం కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఒక జస్ట్ నార్మల్ మోడల్ క్వశ్చన్స్ అండి, ఎలాగ మనం కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అని. ఇట్ వాజ్ లైక్ ఎ డెమో. ఇవి బేస్గా చేసుకొని మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ ఇండియా విచ్ రీజన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ డిస్టర్బ్డ్ ఏరియా? సో ద అండర్లైన్ దిస్ వర్డ్, డిస్టర్బ్డ్ ఏరియా. నార్మల్గా మనం ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటి వర్డ్స్ చూడగానే, సో వీ టెన్ టు మార్క్ ద ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్, బికాజ్ ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవ్రీ వన్ నోస్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్కి మనకి ఇన్సర్జెన్సీ ఉండి మొత్తం గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ వీ టెన్ టు మార్క్ దిస్ ఆన్సర్, బట్ నో, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఆప్షన్స్ అనేవి క్వశ్చన్ ఫస్ట్ క్లారిటీగా చదవాలి, సో దెన్ మనం ఆన్సర్స్కి వెళ్ళేటప్పుడు ఆప్షన్స్ని జాగ్రత్తగా ఎలిమినేట్ చేయాలి. సో లెట్ అస్ క్లియర్లీ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో ఇన్ ఇండియా విచ్ రీజన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ డిస్టర్బ్డ్ ఏరియా బై యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండర్ ఆస్పా? ఇక్కడ వాడు క్లియర్గా అడిగాడండి, ఏది బహిరంగంగా డిక్లేర్ చేశారు, ఏ ప్రాంతాన్ని బహిరంగంగా ఇది డిస్టర్బ్డ్ ఏరియా
అని చెప్పారు అండర్ ఆ పాయింట్ ఏంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ప్రకారం ఏ ప్రాంతాన్ని అలా డిక్లేర్ చేశారు ఏ ప్రాంతానికి చెదిరిన ప్రాంతంగా ఆర్ డిస్టర్బ్డ్ ఏరియాగా కేంద్ర హోమ్ శాఖ ఆస్వావర్ధిలో గుర్తించింది అంటే ఇక్కడ మనం ఆప్షన్స్ జాగ్రత్తగా ఎలిమినేట్ చేద్దాం జమ్మూ అండ్ కాశ్మీర్లో గొడవలు జరుగుతాయి అది అందరికీ తెలుసు కానీ ఇది డిక్లేర్డా కాదా అంటే మనకి తెలియదు అనుకుందాం ఓకే సో ఇంకా తెలియదు కానీ గొడవలు జరుగుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్లో కూడా సో ఇక్కడ మనం ఇది అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటే లెట్స్ డ్రా డయాగ్రామ్ ఓకే Assume this as a India map. I hope I've drawn well. So if it is Arunachal Pradesh, so generally ikkada em undandi China undi kada. So ee China ki Arunachal Pradesh ki kuda maniki border disputes anevi unnai. So ikkada okay, Jammu and Kashmir lo kuda okay and Nagaland. So Nagaland kuda. Nagaland inga Mizoram. ఓకే సో ఇక్కడ సో ఇక్కడ అన్ని కూడా ఆప్షన్స్ ఎలా ఉన్నాయని చాలా దగ్గరగా ఇచ్చాడు అంటే అన్ని కూడా మనకి క్లియర్గా తెలిస్తే తప్పితే మనం ఆన్సర్ చేయలేని విధంగా సో ఇన్ జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలా ఇస్తారు అంటే అన్ని ఆప్షన్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నవే ఇస్తాడు సో అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఫుల్ క్లియర్గా ఉండి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే పద్ధతిలో మనం ఆన్సర్ మార్క్ చేయగలిగితేనే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి కూడా అరుణాచల్ ప్రదేశ్కి మనకి కూడా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్కి మనకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మిజోరాంలో అక్కడక్కడ గొడవలు జరుగుతాయి బట్ డిక్లేర్ చేయలేదు నార్మల్గా కంపారిటివ్లీ రెండింటికంటే లేదు సో ఇంకేముంది నాగాలాండ్ నాగాలాండ్ గురించి మనకి ఏం తెలుసు ఎప్పటి నుంచో అది సెసేషన్ సెసేషన్ అంటే ఏంటి నేను విడిపోతాను నాకు నేను సెపరేట్గా ఒక కంట్రీ ఫామ్ చేసుకుంటాను అనే ఒక ధోరణిలో ఈ నాగాలాండ్ అనేది స్టార్టింగ్ నుంచి ఆర్గ్యూ చేస్తూ ఉందన్నమాట ఇప్పుడు ఈ ఈ నార్త్ ఈస్టర్న్ రీజన్ దీన్ని నార్త్ ఈస్టర్న్ రీజన్ అంటారండి సో ఈ నార్త్ ఈస్టర్న్ రీజన్ అంతా కూడా ఎప్పుడు కూడా మనం ఒక చిన్న ఒక దీన్ని చికెన్ నెగ్ కారిడార్ అంటారు కదా చిన్న ప్రాంతం మాత్రమే ఉంటుంది ఒక 23 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఈ నార్త్ ఈస్టర్న్ రీజన్ అంతా కూడా మనకి వీకెస్ట్ పార్ట్ అన్నట్టు మనం చెప్పచ్చు సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏది ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉందంటే నాగాలాండ్ ఆర్ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ కూడా ఓకే సో జమ్మూ అండ్ కాశ్మీర్ దట్ వీ కెన్ ఎలిమినేటెడ్ ఓకే సో అరుణాచల్ ప్రదేశ్కి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కానీ మిజోరంలో చిన్న చిన్న గొడవలు అయ్యాయి కానీ ఇట్ వాజ్ నాట్ డిక్లేర్డ్ సో వీ కెన్ మార్క్ నాగాలాండ్ అండ్ ఆబ్వియస్లీ రీసెంట్లీ ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఎందుకంటే దీనికి ఒక నాగాలాండ్లో వాళ్ళని సప్రెస్ చేయడం కోసం మన సివిలియన్స్ మన ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండే సివిలియన్స్ని కొంతమంది అన్ఫార్చునేట్గా వాళ్ళు అక్కడ చనిపోయారండి సో ఆబ్వియస్లీ ముందు నుంచి కూడా విడిపోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా కొంచెం గొడవలు అక్కడ జరగడం వలన సో అది ఒక డిస్టర్బ్డ్ ఏరియా అని ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళు డిక్లేర్ చేస్తారన్నమాట సో అలా తెలివిగా మనం ఆప్షన్స్ అనేవి డిక్లేర్ మనం ఎలిమినేట్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ని మార్క్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇంటెలిజెంట్ గెస్ అనేది చేయాలి కానీ క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలన్నమాట ఎగ్జామ్లో ఓకే సో దిస్ ఇస్ ఆల్ ఇది ఇది ఏమంటారు ఒక యూనియన్ అండి అక్కడ ఉండేది సో ఐజాక్ మూవయ్య అనే ఒక గ్రూప్ అనేది నాగాలాండ్ సెపరేట్ సెసేషన్ పార్టిషన్ కోసం జరిగేటటువంటి ఒక సెపరేట్ కంట్రీ ఫామ్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళైతే గొడవ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో మనం ఏదైనా ఒక స్టేట్ గురించి నార్మల్గా ఎగ్జామ్లో మనకి అవి గుర్తు రాకపోయినా ప్రిపేర్ అవుతునేటప్పుడు మాత్రం మనం ఆ కంట్రీ ఆ స్టేట్ ఇండియన్ స్టేట్లో మనకి అన్ని మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ప్రకారం మనకి చాలా స్టేట్స్ ఫామ్ అయ్యాయండి సో ఆ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయ్యింది ఏ పరిస్థితుల్లో ఫామ్ అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆన్ బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్ బేసిస్ సో ఈ లింగ్విస్టిక్ బేసిస్ ఆధారంగా స్టేట్స్ని అనేవి రీఆర్గనైజ్ చేసింది సో ఇలా ఎప్పుడైనా మనం ఒక స్టేట్ గురించి చదివేటప్పుడు ఆ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది ఏ బేస్ మీద ఫామ్ అయింది లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరు గవర్నర్ ఎవరు ఇలాంటివి కొన్ని విషయాలు మనకి నోటెడ్ ఉండాలి సో దట్ వీ కెన్ ఈజీలీ కనెక్ట్ టు ద
టాపిక్ అన్నమాట. ఓకే, సో ఈ యాక్ట్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలండి, బికాజ్ దిస్ యాక్ట్ వాజ్ ఇన్ ఫోర్స్ సిన్స్ 1958 అన్నమాట. సో నాగాలాండ్ అక్వైర్డ్ స్టేట్హుడ్ ఇన్ 1963, సో బిఫోర్ దట్ నాగాలాండ్ వాజ్ నాట్ దేర్. సో 1963లోనే ఆ స్టేట్ అనేది వచ్చింది. సో దిస్ ఇస్ ఆల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఎనీవే, ఇఫ్ యూ నో దట్ ఇట్స్ గుడ్, అదర్వైజ్ లెర్న్ ఫ్రమ్ నౌ. ఓకే, chalo, let's see the second question. So in the post independent era, coalition politics have been started from whose prime ministership? So this everyone knows it, but tend to ikkada chaala mandi idi kuda current affairs lo undandi, because opposition role in politics is very 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 important, because unless opposition's role is very effective, ఏ లాస్ కూడా డిస్కషన్స్లో అవ్వవు కాబట్టి. సో అపోజిషన్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే కోయిలేషన్ పాలిటిక్స్లో దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, బికాస్ ఆల్ ద అపోనెంట్స్ విల్ కమ్ అండ్ దెన్ మేక్ పార్టీ అనమాట, అంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, దాన్ని కోయిలేషన్ పాలిటిక్స్ అంటారు. దీనిలో తెలుగులో ఏమంటారు అంటే సంకీర్ణ ప్రభుత్వము అంటారు. అంటే ఏ ప్రభుత్వానికి కూడా మెజారిటీ రాకపోతే అందరూ మైనారిటీ పార్టీస్ అన్నీ కలిపి వచ్చి ఒక పార్టీని ఫామ్ చేసి వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా కోయిలేషన్ పాలిటిక్స్ హావ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ హూస్ ప్రైమ్ మినిస్టర్షిప్, ఏ ప్రైమ్ మినిస్టర్ నుంచి మనకి స్టార్ట్ అయింది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చో చూద్దాం. మనకి 1964 వరకు కూడా జవహర్లాల్ నెహ్రూ అంటే ఒక వన్ పార్టీ డామినెన్స్ అని చెప్పి నడిచింది, అంటే ఇంకా ప్రైమ్ మినిస్టరే అని చెప్పి అనుకున్నారు అందరూ. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు, జవహర్లాల్ నెహ్రూ ఇవ్వలేరు, ఆబ్వియస్లీ జవహర్లాల్ నెహ్రూ కోయిలేషన్ పాలిటిక్స్ కాదు. ఓకే, లాల్ బహదూర్ శాస్త్రి ఆఫ్టర్ మనకి జవహర్లాల్ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి బికేమ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, విపీ సింగ్. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ విపీ సింగ్, సో వీళ్ళందరూ కూడా మైనారిటీ గవర్నమెంట్స్ నుంచి గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళే. సో ఇప్పుడు మనం చూస్తే బాగా దగ్గరగా చూస్తే మొరార్జీ దేశాయ్ అండ్ విపీ సింగ్, సో దీస్ టూ పీపుల్ వర్ ఫార్మ్డ్ కోయిలేషన్ పాలిటిక్స్ అనమాట. కోయిలేషన్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో అటల్ బిహారీ వాజ్పేయి వీ కెన్ ఎలిమినేట్. సో ఈ రెండు చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, పోస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా పాలిటిక్స్ హావ్ బీన్ కోయిలేషన్ పాలిటిక్స్ హావ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ హూస్ ప్రైమ్ మినిస్టర్స్. స్వాతంత్రానంతరం వచ్చిన ప్రధానమంత్రిలో సంకీర్ణ ప్రభుత్వం పద్ధతిలో ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్ కూడా కోయిలేషన్ గవర్నమెంట్ నుంచే ఫామ్ చేశారు అండ్ విపీ సింగ్ కూడా సేమ్ అదే ధోరణిలో చేశారు, కానీ మొదటి అన్నారు కాబట్టి సో వీ కెన్ మార్క్ మొరార్జీ దేశాయ్. ఓకే, సో మనం జాగ్రత్తగా అంటే రెండు ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయగలమని, మిగిలిన రెండు ఆప్షన్స్లో కొంచెం జాగ్రత్తగా చూసి మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ క్లియర్. సో మొరార్జీ దేశాయ్ ఫార్మ్డ్ ఫస్ట్ కోయిలేషన్ గవర్నమెంట్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా. క్లియర్? ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు మన మొరార్జీ దేశాయ్ గురించి తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు వాళ్ళ వారసులు ఆయన చనిపోయారు కదండి, సో ఆయనకి సంబంధించిన వస్తువులు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అని చెప్పేసి ఆ మ్యూజియంకి ఆయన వస్తువులు కొన్ని దానికి డొనేట్ చేస్తున్నారు. సో అది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి సో అది అడగరండి, ఏది డొనేట్ చేశారా, ఏ వస్తువులు డొనేట్ చేశారు, ఇట్ వాజ్ రేర్లీ ఆస్క్ క్వశ్చన్. బట్ ఎనీవే, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి, ఆయన ఎలా గవర్నమెంట్ ఫామ్ చేశారు, లేకపోతే ఆయన రూల్ చేసిన టైంలో ఏవి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏంటి, లేకపోతే సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏంటి, సోషల్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇలా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదైనా ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్లో మనం చూస్తే సో దాని బ్యాక్గ్రౌండ్లో వాడు ఎగ్జామ్లో ఏం అడుగుతాడు అనే ధోరణిలో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఏవే వస్తువులు ఇస్తున్నారు, తులసిమాల, భగవద్గీత, ఆయన వాడినవన్నీ, పార్కర్ పెన్ను, సో ఇవన్నీ కూడా ఇస్తున్నారట. సో ఐ థింక్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వాట్ ఆల్ ద డెవలప్మెంట్స్ దట్ హ్యావ్ బీన్ డన్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చలో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. So which tribal region underwent digitalization of legal records through record room digitization center through national informatics center services? Okay, fine. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా డెవలప్మెంట్, అప్పుడు నార్మల్గా స్టేట్స్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బట్ స్టేట్స్ డెవలప్మెంట్లోనే ఏవైనా
ట్రైబల్ కానీ, ట్రైబల్ రీజన్స్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే నార్త్ ఈస్టర్న్ రీజన్కి సంబంధించి కానీ ఏవైనా డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఎక్కువ శాతం అడిగే స్కోప్ అనేది ఉంటుందండి. సో ఇది ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విచ్ ట్రైబల్ రీజన్ అండర్వెంట్ డిజిటలైజేషన్ ఆఫ్ లీగల్ రికార్డ్స్ సో త్రూ ఆర్ఆర్డీజీ అనమాట. ఓకే, సో ఏ ప్రాంతం కింది వాటిలో ఏ గిరిజన ప్రాంతం కోర్టు రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది? ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మణిపూర్. చూడండి ఇక్కడ మనకి మ్యాప్లో కూడా మనం చూద్దాము అంటే అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయి. సో ఇక్కడ మనం ఎలిమినేట్ చేసేది ఏంటి, మణిపూర్ ఒకటి కొంచెం ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే అది కొంచెం చాలా దూరంగా ఉంది. సో అక్కడ డిజిటలైజేషన్ ప్రాసెస్ కొంచెం కష్టం అనుకుందాం, బికాస్ దిస్ ఇస్ మెయిన్ ల్యాండ్, దో ఇట్ ఈస్ అ ట్రైబల్ ఏరియా, సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద మెయిన్ ల్యాండ్ ఏరియా కాబట్టి. సో ఒడిశా, జార్ఖండ్ ఆర్ ఛత్తీస్గఢ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ యునో రీడింగ్ కరెంట్ అఫైర్స్ థరోలీ, యూ కెన్ మార్క్ ఇట్, నో ప్రాబ్లమ్. బట్ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్ సమ్ ఫ్యాక్ట్స్ అనమాట, అంతే. సో ఇంటెలిజెంట్ గెస్ చేయొచ్చు. సో ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ మూడిట్లోనే ఖచ్చితంగా ఒకటి ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ ఒడిశా. ఓకే, సో లెట్స్ సీ వై ఒడిశా వాజ్ డిక్లేర్డ్ దాట్. సో ఒడిశా హైకోర్ట్ కన్సిడరింగ్ రోపింగ్ హిస్ ఓ రోపింగ్ ఇన్ హిస్టోరియన్స్ టు స్టడీ సెంచరీస్ ఓల్డ్ రికార్డ్స్ అండ్ క్యారీ అవుట్ రీసెర్చ్ ఆన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద స్టేట్ జ్యుడిషియరీ. సో ఇప్పుడు మనకి సుప్రీంకోర్ట్ జడ్జ్ రమణ గారు కదండి, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి వచ్చారు. సో ఆయన ఎక్కువ శాతం మంది హైకోర్ట్స్లో కానీ ఏవైనా కోర్టుకి సంబంధించిన భర్తీలు, ఖాళీలు ఏమైనా ఉంటే అవి భర్తీలు చేస్తున్నారు. సో ఎక్కువ శాతం మంది అసలు ఇప్పటివరకు హిస్టరీలోనే లేదు అంత ఎక్కువ జడ్జెస్ని రిక్రూట్ చేసిన, ది ఫస్ట్ రికార్డ్ ఆయన చేశారు రమణ గారు. సో ఈ ఒడిశాలో కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ ఆ రిక్రూట్ అయినటువంటి జడ్జెస్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ హిస్టరీ ఎక్కువ, అప్పుడు ఆబ్వియస్లీ సుప్రీంకోర్టులో ల్యాగ్ ఏముంటుందండి, ఖచ్చితంగా మనకి ఎక్కువ డిలే ప్రాసెస్ జరగడం కానీ లేకపోతే జస్టిఫికేషన్ అనేది కొంచెం తప్పుగా అవ్వడం కానీ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. సో ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ డిలేస్ లేకుండా చేయడం కోసం ఎక్కువ శాతం మంది కోర్ట్ అఫీషియల్స్ని రిక్రూట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ గవర్నెన్స్. అంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా పీపుల్ గవర్నమెంట్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు. అందుకని ఎవ్రీ సెక్టర్ ఈజ్ బీయింగ్ డిజిటలైజింగ్ నౌ. సో కోర్టు రికార్డ్స్ కూడా డిజిటలైజ్ చేయాలి అని చెప్పేసి ఈ ఒడిశా స్టార్టింగ్ ఫస్ట్ మనకి ఒడిశా అనేది చేసింది అని చెప్పేసి. సో కరెంట్ అఫైర్స్లో ఉంది అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ మోర్ టెండేటివ్ టు ఆస్క్. సో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీఏ యాక్ట్ చూస్తే, సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది స్టార్టింగ్లో ఇట్ వాజ్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ త్రూ అవుట్ ఇండియా అండి. సో స్టార్టింగ్ ఒక రీజన్లో మాత్రమే స్టార్ట్ అయింది. ఓకే, సో ఇవి సీ ఇట్ వాస్ రాజస్థాన్, మనకి రాజస్థాన్లో స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ అది మధ్యప్రదేశ్, గుజరాత్ ఇలాంటి రీజన్స్లో నుంచి స్ప్రెడ్ అవుతూ అది మొత్తం అంతా కూడా త్రూ ఇన్ 2005లో అది మనకి ఏమైంది అంటే మొత్తం ఒక యాక్ట్గా పాస్ అయ్యి అది త్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ చేశారు. అలాగే సో ఇట్ వాజ్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మోర్ లైక్లీ టు ఆస్క్ అనమాట ఫస్ట్ ఎక్కడ డిజిటలైజేషన్ ఆఫ్ కోర్ట్ రికార్డ్స్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ దెన్ మొత్తం ఇండియా మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చలో, ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన ఇస్ అ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ ఇండియన్ స్టేట్? ముఖ్యమంత్రి తీర్థయాత్ర స్కీమ్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అవలంబిస్తుంది? సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో చిన్న హింట్ ఉంది మనకి. సో ఇఫ్ ఇట్ ఈస్ స్టేట్ దెన్ ఆబ్వియస్లీ యూనియన్ టెరిటరీ అని అడగరు. ఓకే, సో యూనియన్ టెరిటరీ అని కూడా అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటే అవుతుంది కదా. అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఓన్లీ స్టేట్ అన్నాడు అనుకోండి, సో మనకి ఉన్న వాటిలో అన్ని స్టేట్స్ ఉన్నాయా, యూ కెన్ ఎలిమినేట్ యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇక్కడ రాష్ట్రము అడిగాడు, కేంద్రపాలిత ప్రాంతం అంటే యూనియన్ టెరిటరీ అనమాట. సో ఈ రెండు అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి దట్ వీ కెన్ ఎలిమినేట్ స్టేట్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఓన్లీ ఢిల్లీ మాత్రమే యూనియన్ టెరిటరీ, ఈ మూడు స్టేట్స్. ఓకే, ఇది స్టేట్ గుజరాత్ స్టేట్. సో దీస్ త్రీ అదర్ స్టేట్స్ అండ్ ఓన్లీ ఢిల్లీ వాజ్ యూనియన్ టెరిటరీ. ఓకే, సో ఆబ్వియస్లీ దే వాస్ మోర్ లైక్లీ టు
యు నో మార్క్ ఢిల్లీ అన్నమాట. సో ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఢిల్లీ అనేది స్టార్ట్ చేస్తుంది. లెట్స్ సీ. సో అండర్ ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ద ఢిల్లీ కెన్ గో ఆన్ పిల్గ్రిమేజెస్ ఎట్ ద గవర్నమెంట్స్ ఎక్స్పెన్స్. సో కర్తార్పూర్ సాహిబ్ అండ్ సో దిస్ చర్చ్ ఇన్ తమిళనాడు హ్యావ్ బీన్ రీసెంట్లీ యాడెడ్ టు ద ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన. సో ఓన్లీ ఫర్ ద సో దిస్ ఈస్ వెరీ లైక్లీ టు ఆస్క్ అనమాట. ఇలా కూడా అడగచ్చు, ముఖ్యమంత్రి తీర్థయాత్ర స్కీమ్లో ఎవరికి మాత్రమే అలవెన్స్ ఉంది? ఆబ్వియస్లీ సీనియర్ సిటిజన్స్ అనమాట. అంటే ఆప్షన్స్ ఎలా ఇస్తారు అంటే విమెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ అలా ఇస్తారు. సో వీ హ్యావ్ టు, అందుకే అందుకే మనం ఏదైనా ఒక స్కీమ్ గురించి చదివేటప్పుడు కూడా వీ హ్యావ్ టు మార్క్ అనమాట. సో ఎవరికి చేస్తున్నారు అంటే మనం చదివేటప్పుడు వీ హ్యావ్ టు రైజ్ ద క్వశ్చన్స్, ఎవరికి చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో వీటన్నిటికీ మనం ఆన్సర్స్ మన దగ్గర ఉంటే ఆబ్వియస్లీ వీఆర్ ఆన్ ద ట్రాక్, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ సీ. సో సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్, సో సేఫర్, సో ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. సి, మనకి ఇలాంటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా అవి ఆప్షన్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి ఉంటాయి. సో ఇలాంటివి చదివేటప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసి ఇది ఏది ఏది ఇనిషియేట్ చేస్తుంది అని చెప్పేసి మనం చదవాల్సిన అవసరం ఉంటుందండి. బికాస్ ఇఫ్ యూ సీ యాక్ట్స్ ఇలాంటివి కానీ లేకపోతే ఇనీషియేటివ్స్ కానీ సమ్మిట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి అన్నమాట. సో ఎవరు ఇనీషియేట్ చేస్తున్నారు అని చెప్పి మనం చాలా చాలా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఫర్ దిస్ ఆన్సర్ ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, ఎలా ఎలిమినేట్ చేస్తారు అని అడగడానికి లేదండి, బికాస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రోగ్రామ్ వీళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇనిషియేట్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఆల్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్. కొన్ని వీళ్ళు చేస్తారండి. సో వాళ్ళకి ఒక మేనిఫెస్టోలు అవన్నీ ఉంటాయి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అవన్నీ ఏం చదవాల్సిన అవసరం లేదు, బట్ ఇలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫర్ దిస్ ఆన్సర్, సో సేఫర్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఏ పరిధిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దిస్ యూ కెన్ రిఫర్ ఇట్. ఓకే, so ministry of earth sciences introduced a major national initiative system of air quality and weather forecasting and research known as safer. so ide teeskochin kabatti maniki adi maniki nadipistund ani cheppes manam cheppachu. okay, fine. so as per the recent RBI paper maintaining what percentage of inflation is appropriate for India. so this term is very very important. so normal ga banking exams ilanti vaatilo inflations ki sambandhichi banking ki sambandhichi vaati regulations ki sambandhichi so chaala questions ostayi. so even inflation meeda definitions kuda manam prepare avvalandi. so obviously what is termed to be an inflation, inflation ante enti ante ekkuva maniki rate lane evi perigipothe manam simple ga normal words lo cheppalante dan inflation ani antam. enta inflation undali ani చెప్పి ఆర్బిఐ డిసైడ్ చేసింది. ద్రవ్యోల్బణం అంటారు ఇన్ఫ్లేషన్ తెలుగులో. సో అదుపులో ఉంచేందుకు ఎంత శాతంను ఆర్బిఐ రెగ్యులేషన్స్లో పేర్కొంది అనేది క్వశ్చన్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఆన్సర్ ఇస్ 4%. ఓకే, సో నార్మలీ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 2 వేసుకుంటారండి. ఇఫ్ ఇట్ ఇస్ ప్లస్ 4, ఇఫ్ ఇట్ ఇస్ 4% దీనికి ప్లస్ 2 ఆర్ మైనస్ 2 అని పెట్టుకుంటారనమాట. సో మైనస్ 2 అనేది దీన్ని డిఫ్లేషన్ అంటారు. అంటే సింపుల్గా చెప్తే ఇన్ఫ్లేషన్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే డే టు డే లాంగ్వేజ్ చెప్పాలి అంటే ఈ సిక్స్ పర్సెంట్కి మించి ధరలు పెరగకూడదు అనమాట. ఓకే, 2%కి మించి ధరలు తగ్గొద్దు. ఓకే, సో అలాగా వాళ్ళు మెజర్ చేస్తారు. ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ అవన్నీ పెట్టుకొని మనం ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ 4% ప్లస్ 2 ఆర్ ప్లస్ ఓ మైనస్ 2%ని యాడ్ చేస్తూ వాళ్ళు మెజర్ చేస్తారనమాట. ఓకే, సో విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఈస్ ఎగ్జామినింగ్ అబౌట్ ద నీడ్ అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ డిజిటల్ కరెన్సీస్ ఇన్ ఇండియా. ఓకే, ఏ బ్యాంక్, ఏ ఇన్స్టిట్యూట్, ఏ భారతీయ సంస్థ డిజిటల్ కరెన్సీకి సంబంధిత పద్ధతులను కార్యాచరణ చేయబోతుంది? ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కూడా మనం ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి సో బ్యాంక్స్ ఆల్సో ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అనమాట డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ వైపు వెళ్తున్నాయి కాబట్టి ఏ సంస్థ చేస్తోంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సెబీ, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆర్బీఐ, థర్డ్ ఆప్షన్ ఈజ్
ఇది తెలుసు కదండి నాన్ బ్యాంకింగ్ ఓకే ప్లానింగ్ కమిషనర్. సో నీతి ఆయోగ్ ఇది కార్పొరేషన్కి సంబంధించి ఓకే. సో ఇది బ్యాంకింగ్ సెక్టర్ ఆబ్వియస్లీ. సో ఆర్బీఐ ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఏదైనా ఒక సెట్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే దేన్ని ఫాలో అవుతారంటే ఆబ్వియస్లీ ఆల్ బ్యాంక్స్ విల్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్బీఐ ఓకే. సో ఒకవేళ మిగిలినవి ఇనిషియేట్ చేసినా కానీ అవి ఎలా అవుతాయంటే అవి కలెక్ట్ అండ్ వాళ్ళు సంస్థకి సంబంధించి వాళ్ళు పర్సనల్గా పెట్టుకున్నవి అవుతాయి కానీ బట్ నార్మల్గా ఆర్బీఐ ఏం చేసిన ఆర్బీఐ రెగ్యులేషన్స్ని మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి ఓకే. సో ఇక్కడ ఏ భారతీయ సంస్థ డిజిటల్ కరెన్సీకి సంబంధిత పద్ధతులను కార్యాచరణ చేయబోతుంది అంటే ఆర్బీఐ రీసెంట్గా అది అనుకుంటుందండి డిజిటలైజేషన్ చేద్దాము అని చెప్పి. మనకి నార్మల్గా అంటే అదర్ బ్యాంక్స్ ఆల్రెడీ కొంచెం వరకు డిజిటల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇనిషియేట్ చేస్తున్నాయి బట్ ఆర్బీఐ ఈజ్ నౌ డూయింగ్ నౌ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఎనీవే మనకి ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే. సో యాజ్ పర్ ద జిఎస్ఐ సో విచ్ ఇండియన్ స్టేట్ కుడ్ కంటెయిన్ వెనాడియం డిపాజిట్ ఏ స్టేట్లో ఎక్కువ డిపాజిట్స్ ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అండి. సో వెనేడియం ఎక్కడెక్కడ ఉంది అంటే సో అరుణాచల్ ప్రదేశ్ అండి ఆన్సర్ దీనికి. సో వై అరుణాచల్ ప్రదేశ్ ఇస్ స్ట్రాటజికలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ స్టేట్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది బికాజ్ ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ నాది అని చెప్పి చైనా క్లైమ్ చేసుకుంటున్నా మనం దానికోసం ఫైట్ చేస్తున్నామంటే అది రిసోర్సెస్ పరంగా సోవర్నిటీ పరంగా సో మనకి అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెనేడియం అంటే ఏంటి అవి ఇంకెక్కడ ఉన్నాయి వెనేడియం యూజెస్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఓకే. సో యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లేటెస్ట్ రిపోర్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియాస్ ఇన్ ఎనర్జీ కన్సంప్షన్. సో ఎక్కువ మనం ఎంత ఎనర్జీ శాతాన్ని తీసుకుంటున్నాము అనేది ఇప్పుడు నార్మల్గా మనం ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏ వెహికల్స్ చూసుకున్నా ఎక్కువ మన కోల్ని యూజ్ చేయకుండా అంటే కరెంట్ యూజ్ చేసి చేద్దాము అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారండి. సో మనకి ఇండియా ఏ పొజిషన్లో ఉంది ఆ రిపోర్ట్ చూస్తే ఇండియా ఇస్ ఇన్ ద 4th పొజిషన్. నార్మల్గా జనాభాని చూసి ఎక్కువ కన్సంప్షన్ మనమే చేస్తున్నామేమో అని సెకండ్ ఇలాంటి ఆప్షన్స్ పెడతాము కానీ కాదు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ మార్కింగ్ ద ఆన్సర్ అనమాట ఓకే. ఓకే సో సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఓకే. సో ఇక్కడే మనకి తెలిసిపోతుంది మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ వాళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇండియన్ మౌంటైన్ ఇనిషియేటివా ఇంటర్నేషనల్ మౌంటైన్ ఇనిషియేటివా మనం చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా చదవాలి. సో ఇట్ ఈస్ ఇండియన్ మౌంటైన్ ఇనిషియేటివ్ ఓకే. చలో సో దిస్ ఆర్ ద లైక్ మోడల్ క్వశ్చన్స్ అండి. మీరు ఈరోజు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు జస్ట్ ఒక ఇవి బేస్ చేసుకొని సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవి జస్ట్ ఒక మోడల్ క్వశ్చన్స్ మాత్రమే. సో ఇవి బేస్ చేసుకొని మీరు ఈరోజు పేపర్ని దగ్గర పెట్టుకొని సో మీరు చదివేటప్పుడు యూ కెన్ ఫ్రేమ్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మీరు మీకు మీరే ఆన్సర్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతున్నారు సో మీరు నార్మల్గా చదవండి. చదివి మీకు మీరే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చదివి మీరే ఆన్సర్ చేయండి. సో దట్ మీరు డైలీ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇఫ్ యూ నో ప్లీజ్ డూ కమెంట్. మీరు ఈ 5 క్వశ్చన్స్ నార్మల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ బేస్ మీద అవి ప్రిపేర్ చేస్తామండి. సో మీరు అవి చూసి ఆన్సర్ చేయండి. ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నార్మల్గా మీరు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ వెరీ ఫ్రీ టు షేర్ విత్ మీ. ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యూ కెన్ ఎనీవే షేర్ విత్ మీ. సో ఆల్ ఎడ్యుకేషనల్ డౌట్స్ క్యాన్ బీ క్లారిఫైడ్ ఓకే. సో నార్మలీ కరెంట్ అఫైర్స్ బేస్ మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మనకి తెలిస్తే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగితే అంత బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది. ఎప్పుడైనా క్వశ్చన్స్కి మీరు రాంగ్ ఆన్సర్ మార్క్ చేసినా లర్న్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. మీరు ఆ ఆన్సర్కి మళ్ళీ మీరు నేర్చుకొని మీరు ముందుకెళ్ళండి. ఆ ఆన్సర్ మళ్ళీ వేరే క్వశ్చన్కి చేయొద్దు అంతే. మీరు అలా ముందుకెళ్ళండి సో దట్ యూ విల్ బీ రాకింగ్ యువర్ ఎగ్జామ్. మీరు మంచి రిజల్ట్ అనేది తెచ్చుకుంటారండి. సో థ్యాంక్ యూ సో మచ్.